వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాస్ డియర్ స్టూడెంట్స్ మీకు నెటిక్యూట్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది చూడండి వాట్ డు యు మీన్ బై సోషల్ మీడియా అంటే ఏంటి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ చూడండి సోషల్ మీడియా ఈజ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనికేషన్ దట్ అలౌస్ వర్చువల్ రిలేషన్షిప్ ఎయిదర్ సోషల్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్ రేషియల్ and paves a platform for interacting with each other for various purposes. That social media అనేది ఏంటి అంటే ఇది ఒక ఫామ్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనికేషను మరి అది మనకి వాస్తవంగా మనిషి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మనకి నిజంగానే వాళ్ళు ఎదురుగా అంటే వాస్తవంగా మనిషి ఇక్కడ ఉంటాడు కానీ ఎదురుగా మనం చూసి వాళ్ళతో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఇది సోషల్గా అవ్వచ్చు లేకపోతే మరి ప్రొఫెషన్ ఉద్యోగపరంగా అవ్వచ్చు లేకపోతే ఒక రేషియల్గా అవ్వచ్చు ఇది ఒక రకమైనటువంటి ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యి పరిచయం పెంచుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా చూసుకోవచ్చు దీనికి వేరే వేరే ఉపయోగాలు అనేవి వాటి అన్నిటికీ కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇట్ ఇంక్లూడ్స్ ఇంటర్నెట్ వెబ్సైట్స్ ఇందులో ఏమున్నాయి సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ వెబ్సైట్స్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి అలాగే సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి ఫోటో షేరింగ్ ఉంది ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫార్మ్స్ ఉన్నాయి అలాగే డాష్ బోర్డ్స్ ఉన్నాయి స్కైపే ఉంది మై స్పేస్ ఉంది ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలోకి వస్తాయి మరి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా ఇక్కడ సోషల్ మీడియాలో ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి సో అడ్వాంటేజెస్ వచ్చి సోషల్ స్కిల్స్ అలాగే ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ థర్డ్ వన్ డిజిటల్ కాంపిటెన్సీ ఫోర్త్ వన్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఫిఫ్త్ వన్ నోయింగ్ ది వరల్డ్ అండ్ వరల్డ్ సిక్స్త్ వన్ రీసెర్చ్ సెవెంత్ వన్ కెరీర్ రెవెన్యూస్ ఎయిత్ వన్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ నైన్త్ వన్ న్యూస్ మీడియా అని చెప్పి ఇచ్చారు ఇక్కడ అదే డిసడ్వాంటేజ్కి వచ్చి షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాగే బుల్లింగ్ అండ్ హెరాస్మెంట్ అంటే కొంతమంది వ్యక్తులని మనకి హెరాస్ చేయడం బాధ పెట్టడం వాటిని అనవసరమైన వాటికి లాగడం ఇలాంటివన్నీ కూడా డిసడ్వాంటేజ్ అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కూడా డిసడ్వాంటేజ్ అలాగే పెర్మనెన్సీ ఆఫ్ ఆన్లైన్ ప్రొఫైల్ పెర్మనెంట్గా ఒకదాన్ని ఉంచుకోవడం నెక్స్ట్ ఎడిక్షన్ దానికి అలవాటు పడిపోవడం బాగా సోషల్ మీడియాకి ప్రైవసీ అనేది ఉండకపోవడం ఓవర్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇండివిజువాలిటీ ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం మనకి ఇండివిజువాలిటీ అనేది లేకపోవడం ఐసోలేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ డిజిటల్ రిలేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది లాస్ ఆఫ్ ఒరిజినల్ థింకింగ్ ఎంతసేపు దీని గురించి ఆలోచిస్తే మనకి ఒరిజినల్ థింకింగ్ అనేది పోతుందని చెప్పి చెప్తున్నాడు సెకండ్కి వచ్చి చూడండి వాట్ ఆర్ ద 10 commandments ఆఫ్ కంప్యూటర్ ఇంటర్నెట్ ఎటిక్వెట్స్ కంప్యూటర్ ఇంటర్నెట్ ఎటిక్వెట్స్లో 10 commandments అనేవి ఏంటి అనేది చూస్తే కనుక ఆన్సర్ చూడండి 10 commandments ఆఫ్ ద కంప్యూటర్ ethics were created in 1992 by the Computer Ethics Institute. అసలు వీటిని ఎవరు రూపొందించారంటే కంప్యూటర్ ఎథిక్స్ అంటే నీతి నియమావళిని ఏర్పరచడాన్ని ఎథిక్స్ అని అంటారు మనం వీటిని ఏర్పరిచింది 1992లో వీటిని క్రియేట్ చేయడం అనేది జరిగింది యూ షెల్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు హార్మ్ అదర్ పీపుల్ ఎదుటి వ్యక్తులకు హాని కలిగజేయడానికి మీరు కంప్యూటర్ని యూజ్ చేయకూడదు యూ షెల్ నాట్ ఇంటర్ఫేర్ విత్ అదర్ పీపుల్స్ కంప్యూటర్ వర్క్ ఇతర పీపుల్ యొక్క కంప్యూటర్ వర్క్తో ఇంటర్ఫేర్ కాలేరు యూ షెల్ నాట్ స్నూప్ అరౌండ్ ద అదర్ పీపుల్స్ కంప్యూటర్ ఫైల్స్ మరి ఎదుటి వాళ్ళ కంప్యూటర్ ఫైల్స్లో మనం వాటిని చూడకూడదు యూ షెల్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు స్టీల్ అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మనం దొంగిలించకూడదు యూ షెల్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్ టు బేర్ ఫాల్స్ విట్నెస్ని సృష్టించడానికి ఉపయోగించకూడదు యూ షెల్ నాట్ కాపీ ఆర్ యూజ్ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ ఫర్ ద విచ్ యూ హ్యావ్ నాట్ పేడ్ ఇప్పుడు మనకి కొన్ని సాఫ్ట్వేర్లు పెయిడ్ మాత్రమే అమ్ముతారు వాటిని పెయిడ్ అంటే కొన్ని డబ్బులు పెట్టుకొని మాత్రమే యూజ్ చేయాలి యూ షెల్ నాట్ యూజ్ అదర్ పీపుల్స్ ఇంటలెక్చువల్ అవుట్పుట్ ఎదుటి వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ అవుట్పుట్ మనం బయట పెట్టకూడదు అంటే వాళ్ళ యొక్క సొంత పర్సనల్ థింగ్స్ని యూ షెల్ థింక్ అబౌట్ ద సోషల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ యు ఆర్ రైటింగ్ ఆర్ ద సిస్టమ్ యు ఆర్ డిజైనింగ్ మనం ఏదైనా బయట ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకి దాని వల్ల కలిగేటటువంటి సమాజంలో ఏ కాన్సిక్వెంట్ ఏ పరిణామాలను మనం ఎదుర్కోవస్తుందని చెప్పి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసే ముందు రైటింగ్ చేసే ముందు మీరు ఆలోచించుకుని డిజైన్ చేయండి. యూ షల్ ఆల్వేస్ యూజ్ ఏ కంప్యూటర్ ఇన్ వేస్ దట్ ఎన్ష్యూర్ కన్సిడరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫెలో హ్యూమన్స్. ఎంతసేపు కంప్యూటర్ని ఎలా అంటున్నాడో మీరు కన్సిడరేషన్కి రండి. మనం చేసేటటువంటి రైటింగ్ వల్ల అయితే ప్రోగ్రామింగ్ వల్ల ఎదుటి వ్యక్తుల్ని ఫెలో హ్యూమన్ బీయింగ్స్ని రెస్పెక్ట్ఫుల్గా చూసేలాగా ఉండాలి అని చెప్పి నేను ఆలోచించుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ ది సోషల్ మీడియా ఎటిక్యూట్ ఫర్ కాలేజ్ అండ్ స్టూడెంట్స్. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ఆన్సర్ చూడండి. డిసైడ్ హౌ యూ వాంట్ టు బీ సీన్. మీరు ఏ విధంగా కనపడాలనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకోమంటున్నాడు. ఆర్ వాట్ యూ ట్వీట్ ఆర్ పోస్ట్. మీరు ఏం ట్వీట్ చేశారు లేకపోతే దాన్ని పోస్ట్ చేశారు. యువర్ పోస్టింగ్ షేర్స్ లైక్స్ అండ్ ట్యాగింగ్స్ బికమ్ ఏ స్ట్రాంగ్ పార్ట్ ఆఫ్ యువర్ ఓవరాల్ ఇమేజెస్. మరి మనకి ఉండేటటువంటి మీరు పోస్ట్ చేసే పోస్ట్ దాని యొక్క షేర్స్ కానీ లైక్స్ కానీ ఇదంతా కూడా ఓవరాల్గా మీ ఇమేజ్ మీద ప్రభావం చూపిస్తుంది. మేక్ యువర్ ఆన్లైన్ పెర్ఫార్మెన్స్. మీరు ఆన్లైన్ పెర్ఫార్మెన్స్ని చేసుకోమంటున్నాడు. సోషల్ మీడియా ఈజ్ ఎ బూన్ టు కనెక్ట్ విత్ యువర్ కమ్యూనిటీ. సోషల్ మీడియా మనకి ఒక వరం లాంటిది. మన యొక్క కమ్యూనిటీతో మన యొక్క సమాజంతో అందరితో కలిసి వెలిసి ఉండడానికి ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. కొంతమంది ప్రజలకి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీ సీరియస్ విత్ హోమ్ యు ఆర్ కనెక్టెడ్. మీరు ఎవరితో కనెక్ట్ అయినారో వాళ్ళ పట్ల మీరు సీరియస్గా ఉండండి అని చెప్పి చెప్తున్నాడు. కాషియస్ ఎవ్రీథింగ్ యు డూ ఆన్ ద నెట్. ఇంటర్నెట్ ఈజ్ పబ్లిక్. మీరు ఏది ఇంటర్నెట్లో చూసినా అది పబ్లిక్ అవుతుంది. ద ఇంటర్నెట్ ఈజ్ అన్న ఓషన్ ఆఫ్ పబ్లిక్ రికార్డ్. ఎందుకంటే ఇది ప్రజల యొక్క పబ్లిక్ రికార్డ్. అంటే పబ్లిక్ గురించి ప్రజా సముద్రానికి ఒక రికార్డ్ అన్నమాట ఇది. అంటే వాళ్ళకి సంబంధించిన ఏ విషయాన్నైనా సరే ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. ఫాస్టెస్ట్ ట్రావెలర్ అండ్ హ్యాస్ ద వైడెస్ట్ కస్టమర్. చాలా స్పీడ్గా ప్రయాణించగలిగింది, అలాగే దీనికి ఉన్నంతమంది కస్టమర్లు ఇంక దేనికి లేరు. డోంట్ బి అటానమస్. లిసన్ టు సమ్ వన్ హూ డైరెక్ట్స్ యూ ఎజ్లీ. అటానమస్గా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి తెలివిగా ఏదైనా సలహా ఇచ్చే వాళ్ళని ఇక డైరెక్షన్స్ కూడా ఫాలో అవ్వండి. రిమెంబర్ సంబడి ఈజ్ వాచింగ్. మీరు గుర్తుంచుకోండి ఒక విషయాలు మిమ్మల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు పరిశీలిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇఫ్ యూ ఆర్ అన్ ఆస్పిరెంట్ ఆర్ జాబ్ సీకర్ నో దట్ ఎంప్లాయర్స్ డూ చెక్ యువర్ ప్రొఫైల్ టు ఎవాల్యుయేట్ యువర్ పర్సనాలిటీ. మీరు కానీ జాబ్ సీకర్ కానీ అయితే ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నట్లయితే మీ ప్రొఫైల్ని మీరు ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి జాబ్ సీకర్స్ బాగా ఆలోచించి పెట్టండి అని చెప్తున్నాడు. ఫాలో ద గోల్డెన్ రూల్. గోల్డెన్ రూల్ని ఫాలో అవ్వమంటున్నాడు. డూ టు అదర్స్ వాట్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ ఫర్ యూ. మరి మీరు ఎదుటి వాళ్ళు మీకు ఏం చేస్తే బాగుంటుందో అది మీరు ఎదుటి వాళ్ళకి చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ యూ డోంట్ స్పీక్ టు ద పర్సన్ దట్ వే ఫేస్ టు ఫేస్ దెన్ డోంట్ డూ ఇట్ ఆన్లైన్. మీరు ఒక వ్యక్తితో ముఖాముఖి ఏ విషయాలను అయితే చర్చించలేరో అలాంటి విషయాలని మీరు ఇక్కడ ఆన్లైన్లో చర్చించొద్దు అని చెప్పి చెప్తున్నాడు. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఈజ్ ట్రూ. మరి ఆన్లైన్లో ఉన్నది ప్రతిదీ నిజమే అని నమ్మొద్దు. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూ నీడ్ నాట్ బిలీవ్ వాట్ ఎవర్ పబ్లిష్డ్ ఆన్ నెట్ ఈజ్ ట్రూ బికాజ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ మేనేజ్డ్ బై పీపుల్. ఎందుకు నమ్మద్దు అంటున్నాడంటే ఒక్కొక్కసారి అవి ఓన్లీ మీలాంటి ప్రజలే మీరుని రాసి ఉంటారు కనుక వాటిని నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నాడు. నో సోషల్ మీడియా కెన్ బి బూన్ ఆర్ బ్యాన్. మరి సోషల్ మీడియా అనేది బూన్ అంటే వరమా లేక శాపమా. రిమెంబర్ దట్ కామెంట్స్ మే బీ డిలీటెడ్ బట్ నాట్ ఫీలింగ్స్ సో యాజ్ అదర్స్ థింగ్స్. మరి కామెంట్స్ అయితే మనం డిలీట్ చేయగలము కానీ వాటి యొక్క ఫీలింగ్స్ని అయితే మనం డిలీట్ చేయలేము. డిసైడ్ టు యూజ్ ఇట్ ఫర్ గుడ్. మంచికి మాత్రమే దీన్ని యూజ్ చేయడానికి డిసైడ్ అవ్వండి. డిస్కస్ ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ వాట్ యు ఆర్ రిపోర్టింగ్ ఆన్. మీరు ఏది నేర్చుకుంటున్నారు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని యొక్క ఉపయోగాలు ఏంటి मेरी रिपोर्ट చేయబోతున్నారు అనేది మీరు మంచిదా కాదా అనేది డిసైడ్ చేసుకొని అప్పుడు చేయమంటున్నాడు థింక్ బిఫోర్ పోస్టింగ్ ఏదైనా పోస్ట్ చేసే ముందు ఆలోచించండి యాస్ పీపుల్ టుడే యాస్ ఆర్ క్రేజీ అబౌట్ న్యూస్ అంటే చాలా క్రేజీగా ఉంటున్నారు ద ఇన్ఫర్మేషన్ దే రిసీవ్ వితౌట్ రీడింగ్ అండ్ క్వశ్చనింగ్ షేర్స్ ఇట్ ఇమిడియట్లీ విచ్ ఈస్ నాట్ గుడ్ బిహేవియర్ అయితే ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్రేజీగా అంటారు న్యూస్ గురించి అందుకనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మంచిగా ఉండడం మీరు షేర్ చేసేటటువంటి ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ని మంచిగా ఉండేలాగా మీ బిహేవియర్ అనేది గుడ్ బిహేవియర్ ఉండేలాగా చూసుకుని పోస్ట్ చేయండి అని చెప్తున్నాడు బివేర్ ఆఫ్ సైబర్ బుల్లింగ్ సైబర్ బుల్లింగ్ ఈజ్ బుల్లింగ్ దట్ టేక్స్ ప్లేస్ యూజింగ్ ద ఎలక్ట్రానిక్ టెక్నాలజీ మరి ఎప్పుడు కూడా సైబర్ బుల్లింగ్ అనేది మనం చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు సైబర్ బుల్లింగ్ అనేది మనకి జరగడం అనేది జరుగుతుంది హౌ కెన్ యూజ్ సోషల్ మీడియా యాజ్ అన్ ఎడ్యుకేషనల్ టూల్ ఇలిస్ట్రేట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ యూజ్ సోషల్ మీడియా ఫర్ అకాడమిక్ పర్పస్ బై క్రియేటింగ్ గుడ్ ప్రొఫైల్ ఆఫ్ యువర్స్ మీరు మీ యొక్క ప్రొఫైల్ని మంచిగా తయారు చేసి మీరు నెట్లో పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి దాన్ని చూసి ఎవరైనా ఇంప్రెస్ అయితే మీకు జాబ్ ఇవ్వచ్చు యూజ్ సోషల్ మీడియా ఏజియాను ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ సోషల్ మీడియాని ఇంకో రకంగా ఉపయోగించి మీ క్లాస్ రూమ్ లెర్నింగ్కి అదనపు సమాచారాన్ని ఇచ్చేదిలా ఉండేటట్లాగా మీ యొక్క సోషల్ మీడియాని యూజ్ చేయండి టర్న్ యువర్ డాష్ బోర్డ్స్ యాజ్ సబ్జెక్ట్ డిస్కషన్ బోర్డ్స్ మీ యొక్క డాష్ బోర్డ్స్లో సబ్జెక్ట్ని డిస్కషన్ చేసుకోండి మెయింటైన్ బ్లాగ్స్ టు ఎగ్జిబిట్ యువర్ క్రియేటివిటీ అండ్ టాలెంట్ ఆఫ్ రైటింగ్ ఆర్టికల్స్ మీరు బ్లాగ్స్ని ఉపయోగించుకోమంటున్నాడు ఎందుకంటే మీ యొక్క సృజనాత్మకతని అలాగే మీరు ఏదైనా ఆర్టికల్ని రైటింగ్ చేస్తున్నట్టుంటే వాటన్నిటిని కూడా మీ యొక్క స్కిల్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి బ్లాగింగ్ చేయమంటున్నాడు యూజ్ యూట్యూబ్ టు పుష్ యువర్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ కామెంట్స్ ఆన్ మోటివేషనల్ టాస్క్స్ మీరు యూట్యూబ్లో చిన్న చిన్న మోటివేషనల్ ఫిల్మ్స్ అలాంటి వాటిని పెట్టి వాటి ద్వారా మీరు యూట్యూబ్ని మీరు వాడచ్చు అంటున్నాడు క్రియేటివ్ ఫేస్బుక్ గ్రూప్ ఆఫ్ యువర్ క్లాస్ వర్క్ మీ క్లాస్ వర్క్ అంతటికీ కూడా మీరు ఒక ఫేస్బుక్ని తయారు చేసుకోండి యూజ్ బ్లాగింగ్ ఫర్ స్టూడెంట్స్ హోంవర్క్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ స్టూడెంట్స్ యొక్క హోంవర్క్ అసైన్మెంట్కి బ్లాగింగ్ని యూజ్ చేయొచ్చు షేర్ సబ్జెక్ట్ మెటీరియల్స్ ఫర్ డిస్కషన్ అండ్ డిబేట్స్ డిస్కషన్కి లేకపోతే షేర్ సబ్జెక్ట్ మెటీరియల్స్ని వీటన్నిటిని కూడా డిస్కషన్కి డిబేట్స్కి మీ యొక్క సబ్జెక్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా షేర్ చేయొచ్చు హౌ టు మేక్ యువర్ ప్రొఫైల్ అకాడమికల్లీ గుడ్ మీ యొక్క ప్రొఫైల్ని అకాడమికల్గా గుడ్గా ఉండేట్లు ఏ విధంగా చేయగలరు ఆన్సర్ మేకింగ్ యువర్ ప్రొఫైల్ అకాడమికల్లీ గుడ్ ఏ విధంగా చేస్తారని చూడండి హైలైట్ ద పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ పోస్టింగ్ ఎంఫసైజింగ్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్ మీరు మంచి మీ యొక్క మీకు ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో మీరు ఏమైతే సాధించారో మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా క్లియర్గా ఒక పాజిటివ్ ఇమేజ్ వచ్చేలాగా ఒక పోస్ట్ని తయారు చేసి పెట్టబోతున్నారు గూగుల్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ మిమ్మల్ని మీరు రోజు శోధించుకోమంటున్నారు అబ్జర్వ్ వాట్ కమ్స్ అవుట్ ఇంక్లూడింగ్ ద గూగుల్ ఇమేజెస్ అబౌట్ యూ గూగుల్ ఇమేజెస్లో మీ గురించి ఏమి వచ్చిందనేది కూడా చూడమంటున్నాడు డోంట్ ట్రస్ట్ ఆన్ ప్రైవసీ సెట్టింగ్స్ ప్రైవసీ సెట్టింగ్స్ని నమ్మొద్దు డౌన్లోడ్ అనే యాప్ దట్ విల్ అలారం యూ ఇఫ్ సంథింగ్ ఈజ్ పోస్టెడ్ ఆన్లైన్ వేర్ యువర్ ఇమేజ్ మైట్ బి ఇన్ క్వశ్చన్ ఇక్కడ ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారంటే అది సంథింగ్ మీరు ఏదైనా పోస్ట్ చేశారో ఆన్లైన్లో అంటే అది మీకు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అంటే యాప్ని రన్ చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది బీ సెక్యూర్ యూజ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫర్ ఆల్ దేర్ సైట్స్ ఈజ్ నాట్ గుడ్ ఐడియా అన్నిటికీ కూడా ఒకే యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం వాడడం అనేది గుడ్ ఐడియా కాదు ఇఫ్ సమ్ వన్ ట్రేసెస్ అవుట్ యువర్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ దే విల్ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ మీ యొక్క సెక్యూరిటీ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరైనా దొంగిలించి చూడొచ్చు అందుకని మీరు ఒకే అన్నిటికీ కూడా ఒకే యూజర్ నేమ్ని పాస్వర్డ్ని మీరు ఉంచవద్దు అని చెప్తున్నాడు డోంట్ క్రియేట్ సిల్లీ ఈమెయిల్ అడ్రస్ సిల్లీ ఈమెయిల్ అడ్రస్ని క్రియేట్ చేయొద్దు యువర్ మెయిల్ ఐడి విల్ బి యూజ్డ్ అండ్ టైప్డ్ బై మెనీ ఆఫీషియల్ లెట్ దెమ్ ఎగ్జిబిట్ యువర్ మెచ్యూరిటీ అందుకని చాలా మంది ఆఫీషియల్స్ చేత మీ యొక్క ఈమెయిల్ అనేది చాలా సార్లు టైప్ చేయబడి దాన్ని చెక్ చేయబడి ఉంటుంది కనుక దాన్ని మీ యొక్క మెచ్యూరిటీ మన వాళ్ళ యొక్క మెచ్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్తున్నాడు. హౌ టు బిహేవ్ ఆన్లైన్ గుడ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. మరి ఎలా ఆన్లైన్లో మనం మంచిగా బిహేవ్ చేయాలంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలి? ఆన్సర్ స్పీక్ కైండ్లీ. మాట్లాడేటప్పుడు కైండ్లీగా అంటే దేనితో మాట్లాడండి. డోంట్ పోస్ట్ థింగ్స్ వెన్ యూ ఆర్ యాంగ్రీ. బాగా కోపంగా ఉన్నప్పుడు ఏ విషయాన్ని పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ ఓన్లీ షేరబుల్ థింగ్స్, ఏవైతే షేర్ చేయడానికి అనువుగా ఉంటాయో అంటే చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించినటువంటి వాటిని మాత్రమే పోస్ట్ చేయండి. డోంట్ చాట్ విత్ స్ట్రేంజర్స్. అసలు తెలియని వాళ్ళతో మీరు చాటింగ్ చేయొద్దు. నెవర్ రివీల్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎదుటి వాళ్ళకి చెప్పొద్దు. హ్యావ్ ఏ ఫిక్స్డ్ టైమ్ టు బి ఆన్లైన్. ఒక ఫిక్స్డ్ టైం చూసుకున్న ఆ టైంలో మాత్రమే ఆన్లైన్లో ఉంటామని పెట్టుకోండి. గివ్ యువర్ కంప్యూటర్ ఏ బ్రేక్. మీ కంప్యూటర్కి అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వండి. బీయింగ్ ఓకే ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్. అంటే ఎంతసేపు ఓకే అని చెప్పడం అనేది గుడ్ కాదు. ఆస్క్ పర్మిషన్స్ బిఫోర్ ట్యాగింగ్ సమ్వన్ ఇన్ ఏ ఫోటో. ఎవరికి ఏ ఫోటోలైనా మనం నెట్లో ఆన్లైన్లో ఉంచే ముందు వాళ్ళకి చెప్పండి. రీసెట్ యువర్ ఫ్రెండ్స్ లిస్ట్ పీరియాడికల్లీ. అన్ఫ్రెండ్ అండ్ బ్లాక్ సమ్ ఇఫ్ యూ థింక్ అన్నెసరీ. మీరు ఎవరైనా అన్నెసరీ అనుకొని బ్లాక్ చేసినా లేకపోతే అన్ఫ్రెండ్ చేసినా ఇలాంటివి ఏమైనా ఉన్నాయో మీరు కొంత సమయం తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి. యూజ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్. సరైనటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేయండి. ఇట్ హ్యాస్ ద పవర్ టు హార్ట్ యాజ్ వెల్ యాజ్ ఇల్యూమినేట్. అంటే ఇక్కడ మమ్మల్ని ఇది సరైనటువంటి లాంగ్వేజ్ని ఉపయోగించండి. ఇది ఎలాగా ఎదుటి వాళ్ళని ప్రకాశవంతం చేసేటటువంటి లాంగ్వేజ్ అనేది ఉండాలి. బీవేర్ ఆఫ్ ఫోటో సైకాలజీ. ఫోటో సైకాలజీని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అప్లోడింగ్ సెల్ఫీస్ షోస్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. మీ యొక్క సెల్ఫీస్ని మీరు అప్లోడ్ చేస్తే దాని సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ అని అనుకుంటారు జనాలు. వాట్ ఈజ్ సైబర్ బులియింగ్? ప్రొవైడ్ సమ్ సజెషన్స్ టు ఎస్కేప్ ఇట్. అసలు సైబర్ బులియింగ్ అంటే ఏంటి, కొన్ని సజెషన్స్ని వాటి నుంచి కాపాడుకోవడానికి ఇవ్వడం చెప్పి అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి. ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టు బులీ ఏ పర్సన్ టిపికల్లీ బై సెండింగ్ మెసేజెస్ ఆఫ్ ఎన్ ఇంటిమేటెడ్ ఆర్ థ్రెటనింగ్ నేచర్. ఇక్కడ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో ఒక పర్సన్ ఎలా లాగుతాను బయటికి అనేది చూస్తే కనుక ఒక రకమైనటువంటి మెసేజ్లు పంపడం, అలాగే వాటిని మీకు థ్రెటెడ్ కాల్స్ అనేవి రావడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని సైబర్ బుల్లింగ్లోకి వస్తాయి. టిప్స్ టు అవాయిడ్ సైబర్ బుల్లింగ్. మరి ఇలాంటి వాటిని నిరోధించాలంటే ఏ టిప్స్ పాటించాలి? నెవర్ పోస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా పోస్ట్ చేయొద్దు. ఆల్వేస్ చెక్ ద టూ ఫీల్డ్. ఎంతసేపు టూ ఫీల్డ్ని చెక్ చేసుకోండి. డోంట్ బీ గల్లిబుల్. డోంట్ రెస్పాండ్ టు ఎన్ యాంగ్రీ మెసేజ్ విత్ యాంగ్రీ. ఏదైనా యాంగ్రీ మెసేజ్ చూస్తే వెంటనే కోపంగా రెస్పాండ్ అవ్వద్దు. నెవర్ ఓపెన్ మెసేజెస్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. అంటే ఎవరి నుంచి అయినా స్ట్రేంజర్స్ తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ వస్తే అసలు ఓపెన్ చేయొద్దు. డోంట్ ఫార్వర్డ్ చైన్ మెయిల్స్ హోఎక్సెస్ ఆర్ లాంగ్ ఈమెయిల్స్. కొన్నిసార్లు చైన్ మెయిల్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. షీట్ని 10 సార్లు షేర్ చేయండి, ఇలాంటివన్నీ అందరికీ పంపించండి. ఇలాంటి ఏమైనా మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే పంపించొద్దు. యూజ్ ద బీసీసీ ఫీల్డ్ వెన్ ఫార్వర్డింగ్ మెసేజెస్. బీసీసీ ఫీల్డ్ని యూజ్ చేయమంటున్నాడు ముందు ఫార్వర్డ్ చేసేటప్పుడు. ప్రూఫ్ రీడ్ యువర్ మెసేజెస్. బాగా చదివి అప్పుడు మెసేజ్ చేయమంటున్నాడు. బివేర్ ఆఫ్ సర్టైన్ టాపిక్స్. కొన్ని విషయాలను బట్టి జాగ్రత్తగా ఉండండి. డోంట్ పోస్ట్ ఎనీథింగ్ దట్ ఈజ్ వెరీ ప్రైవేట్. మీరు ప్రైవేట్ అనుకునేటువంటి విషయాన్ని దేన్ని కూడా మీరు దాన్ని పోస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.